నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. ఆంధ్ర ప్యారిస్ తెనాల నియోజకవర్గంలో గెలుపు ఎవరిది? ఒక షాకింగ్ సర్వే. జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థి, జనసేన పార్టీ సీనియర్ నేత, కీలక నేత నాదెండ్ల మనోహర్ గారు అక్కడ విజయం సాధిస్తారా లేదు అంటే, సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబొత్తుని శివకుమార్ ఆయన విజయం సాధిస్తారా, ఎవరు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, తెనాలి ప్రజల మూడ్ ఎలా ఉందో ఒక సర్వేనైతే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం ఆ సర్వే అంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఆలపాటి రాజా గారు టీడీపీ తెనాలి మాజీ ఎమ్మెల్యే, అలాగే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా, ఆయనకే టికెట్ వస్తుందని టీడీపీ శ్రేణులు ఆశించినాయి. కానీ పొత్తులో భాగంగా ఆ సీట్ని అక్కడి నుంచే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ఆ తర్వాత స్పీకర్గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ గారికి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ని కేటాయించడం జరిగింది. తొలుత టికెట్ ప్రకటించగానే ఆలపాటి రాజా గారి అనుచరులు కొంత ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హామీ మేరకు జనసేన టీడీపీ అక్కడ కలిసి అయితే పనిచేస్తూ ఉన్నాయి, ఎన్నికల ప్రచారాన్ని కూడా బలంగానే గట్టిగానే నిర్వహిస్తూ ఉన్నాయి. అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అదే మనల్ని గెలిపిస్తుంది అని అన్నాబొత్తుని శివకుమార్ గారు కూడా ఎన్నికల ప్రచారాన్ని అక్కడ చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటే తెనాలి నియోజకవర్గంలో తెనాలి మండలం, కొల్లిపర మండలం ఇవన్నీ కూడా, ఇదంతా కూడా వ్యవసాయ ఆధారిత రైతులు వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఉంటారు. తెనాలి అనేది ఒక హార్ట్, చుట్టుపక్కల చాలా గ్రామాలకన్నీ కూడా కుల వృత్తుల వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు, రైతులు వీళ్ళందరూ కూడా, వ్యాపారులు, ఈ సామాజిక వర్గం అంతా కూడా ఇవన్నీ కూడా ఎక్కువ, ఈ వర్గాల వాళ్ళందరూ కూడా. అయితే అన్నాబొత్తుని శివకుమార్ గారు ఆయన పైన ఈ కొల్లిపర మండలానికి సంబంధించిన ఇసుక రీచ్లు ఏవైతే ఉంటాయో అక్కడ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, ఇసుకను ఇష్టానుసారంగా తవ్వేస్తూ ఉన్నారు, కృష్ణానదికి ఒక గుండె కోత ఆయన వేస్తూ ఉన్నారని విమర్శలు ఆయన పైన ఉన్నాయి. అలాగే నాదెండ్ల మనోహర్ గారు, ఆలపాటి రాజా గారు ఇద్దరు తెనాలికి మాజీ ఎమ్మెల్యేలే, వాళ్ళ పేర్లు గుర్తుకొస్తే మాత్రం ఖచ్చితంగా డెవలప్మెంట్. అన్నాబొత్తుని శివకుమార్ ఈ ఐదేళ్ల పాటు తెనాలి నియోజకవర్గం పెద్దగా డెవలప్ అయ్యింది లేదు, అభివృద్ధి చెందింది లేదు, కనీసం రోడ్లు కూడా వేసిన దాఖలాలు కూడా లేవు అన్న విమర్శలు, ఆరోపణలు అక్కడ నియోజకవర్గ ప్రజల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఆలపాటి రాజా గారు 2014 నుంచి 19 దాకా ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆ తెనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వాకింగ్ ట్రాకులు కానీ, చెరువుల అభివృద్ధి కానీ, రహదారుల నిర్మాణం కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, డివైడర్లు కానీ, ఈ డెవలప్మెంట్ పైన ఆయన ఎక్కువగా ఫోకస్ చేశారు. అదే అలాగే నాదెండ్ల మనోహర్ గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడి నుంచి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పనిచేసినప్పుడు కూడా వంతెన నిర్మాణం పైన, ముఖ్యంగా రైతులు కానీ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కానీ కాలువ దాటడానికి, ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఇవన్నీ కూడా వంతెనలు పెద్ద ఎత్తున ఆయన కూడా నిర్మాణం చేపట్టారు. ఒకనొక దశలో నాకు బాగా గుర్తుంది, కొల్లిపర మండలానికి తెనాల నుంచి వెళ్ళే ఒక ప్రధాన రహదారి అత్తోట ప్రాంతంలో ఒక బ్రిడ్జ్, మెయిన్ బ్రిడ్జ్ కూలిపోయింది. ఎప్పటిదో పాత బ్రిడ్జ్, ఎప్పటి కట్టాలి ఈ బ్రిడ్జ్ అనుకున్నారు కూడా అప్పట్లో చాలామంది. రోజుల వ్యవధిలోనే ఆ వంతెన నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసి యథావిధిగానే రాకపోకలు సాగించేలాగా నాదెండ్ల మనోహర్ గారు అప్పుడు కృషి చేశారు. స్పీకర్ గారిని బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ అక్కడ జనం చెప్పుకుంటూ ఉంటారు, వంతెన నిర్మాణం డెవలప్మెంట్ అంటే నాదెండ్ల మనోహర్ గారు, ఆ తర్వాత ఆలపాటి రాజా గారు తమదైన ముద్ర వారు వేశారు. అందుకనే నాదెండ్ల మనోహర్ గారు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి 10 ఏళ్ళు దాటిపోయినా కూడా ఇప్పటికే ఆ కొల్లిపర మండలం కానీ, తెనాలలోని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ ఆయన పేరుని బాగా గుర్తుపెట్టుకున్నారని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో చూద్దాం అసలు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఆ సర్వే చూసే ముందు ఒకసారి తెనాలి కాన్స్టిట్యూన్సీ 1952 మొదటిసారి ఎన్నికలు జరిగినాయి. మొదటి ఎమ్మెల్యే వెంకటరామయ్య గారట, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలుపొందారు. ఆ తర్వాత 55లో కూడా వెంకటరామయ్య గారే, 62లో కూడా వరుసగా వెంకటరామయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి 3 సార్లు గెలిచారు. అలాగే మరొక 3 సార్లు దొడ్డపరేని ఇందిరా గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే జనతా పార్టీ నుంచి గెలుపొందారు తెనాలిలో. అలాగే 83లో ఏ సత్యనారాయణ ఎన్టీఆర్ గారి హయాంలో, ఆయన వేవులో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 85లో కూడా ఆయనే గెలుపొందారు ఏ సత్యనారాయణ. ఆ తర్వాత 89లో నాదెండ్ల భాస్కర్రావు గారు, నాదెండ్ల మనోహర్ గారి ఫాదరు, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు.
అలాగే 94లో రావి రవీంద్రనాథు, 99లో గోగినేని ఉమ, 2004లో నాదెండ్ల మనోహర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే 2009లో వరుసగా రెండుసార్లు మనోహర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి తెనాలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. అలాగే 2019లో అన్నాభద్ర శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజా గారిపైన 17,000 ఓట్ల మెజారిటీతో 2019లో విజయం సాధించడం జరిగింది. సర్వే చూస్తే ఒక్కసారి మొత్తం వీళ్ళు 1,050 శాంపిల్స్, తక్కువ శాంపిల్సే తీసుకున్నారు. పురుష ఎవరైతే ఈ సర్వే తీసుకున్న వాళ్ళు ఓటర్లు ఉంటారో 51% వాళ్ళవి, 49% మహిళలవి తీసుకున్నారు. అలాగే ఏజ్ వైజ్గా కూడా చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళవి 11.4% అభిప్రాయాలు సేకరించారు. 26 నుంచి 35 36 నుంచి 45 సంవత్సరాలు 26.3, 46 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళవి 22.6%, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులవి 20.9% తీసుకున్నారు. అలాగే క్యాస్ట్ వైజ్గా కూడా చూసుకుంటే వీళ్ళు తీసుకున్న అభిప్రాయాలు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 22.7% మంది అభిప్రాయాలు సేకరించారు. ఎస్టీ 1.3, బీసీ 25.1, ఓసీ 41.2%, మైనార్టీస్ 9.7% అభిప్రాయాలు సేకరించారు. సబ్ క్యాస్ట్ వైజ్గా కూడా చూస్తే కాపులకు సంబంధించి 16.6% అభిప్రాయాలు తీసుకున్నారు. మాల 12.8, కమ్మ 10, ముస్లిం 9.5, మాదిగ 8.4, యాదవ 5.2, గౌడ 4.1, రెడ్డి 6.2, వైశ్య 5.8%. ఇక జెండర్ వైజ్గా పార్టీకి ఎవరెవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి చూస్తే ఆ పర్సంటేజ్ కూడా పురుషులు 35.8 మంది వైసీపీకి సపోర్ చేస్తే 57.7% మంది మనోహర్ గారికి, అలాగే 2.8 కాంగ్రెస్ పార్టీ, 3.8 అదర్స్. ఇక మహిళా ఓటర్లు కూడా 41.5% వైసీపీకి అనుకూలంగా వాళ్ళు చెప్తే 50% మంది మనోహర్ గారికి అనుకూలంగా, 4.4 కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇతరులు 4.1 కాంగ్రెస్ పార్టీ కొంచెం పర్వాలేదు, 2.8, 4.4. ఓకే, ఇక ఏజ్ వైజ్గా కూడా చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు 32.5% వైసీపీకి, 63.4% మంది మనోహర్ గారికి, 26 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న యువకులు 40% మంది వైసీపీకి, 52% మంది జేఎస్పీకి, 36 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు 37% వైసీపీకి, జనసేనకి 55.4, 46 నుంచి 60% 60 వయసు మధ్య ఉన్నవాళ్ళు 39.9 వైసీపీకి, 53 జేఎస్పీకి, 60 ఏళ్ల పైబడిన వాళ్ళు 34.7% మంది వైసీపీకి అనుకూలంగా ఉంటే 58% మంది జనసేన పార్టీకి అక్కడ అనుకూలంగా ఉన్నారు. కమ్యూనిటీ వైజ్గా కూడా చూసుకుంటే కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఎస్సీ 44.6% వైసీపీకి ఉంటే 47.2% జనసేన పార్టీకి ఉన్నారు. అంటే 3% మాత్రమే డిఫరెన్స్ ఉంది ఎస్సీ ఓటింగ్ కూటమికి వైసీపీకి. ఎస్టీ ఓటింగ్ 53.8% వైసీపీకి ఉంటే 46.2% కూటమికి ఉంది. అంటే ఎస్టీ ఓటింగ్ దాదాపుగా 8% వైఎస్ఆర్సీపీకే, 7 నుంచి 8% వైసీపీకి అనుకూలంగా ఉంది. ఇక బీసీ ఓటింగ్ చూసుకుంటే 35.9% వైసీపీకి ఉంటే జనసేనకి 57.6%, ఇది ఎక్కువ ఉంది. ఓసీ ఓటింగ్ 33.3% వైసీపీకి ఉంటే 59.2% కూటమికి ఉంది. ఇక మైనార్టీస్ 54% వైసీపీకి ఉంటే 39% జనసేన పార్టీకి ఉంది. సో ఇది మొత్తంగా ఓటర్లు, ఇదంతా కూడా ఓవరాల్గా చూసుకుంటే ఇది పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 38% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. జనసేన, టీడీపీ, బీజేపీ, నాదెండ్ల మనోహర్ గారికి 54.7% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిటీస్ కలిపి 3.4% ఓట్ షేరు, ఇతరులు 3.9. అంటే ఈ సర్వే ప్రకారం, ఇది పీపుల్స్ పల్స్ సర్వే, నియోజకవర్గాల వారీగా వాళ్ళు 1,500 శాంపిల్స్, 1,000, 2,000 శాంపిల్స్, శాంపిల్స్ తక్కువ తీసుకుంటున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి రకరకాలుగా సామాజిక వర్గాల వారీగా, వయసుల వారీగా ఇవన్నీ కూడా అభిప్రాయాలు సేకరిస్తూ ఉన్నారు. గతంలో వీళ్ళు పిఠాపురం కూడా ఇచ్చారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తారని, అలాగే అనకాపల్లి కూడా ఇచ్చారు, అక్కడ కొడతల రామకృష్ణ గారు సాధిస్తారని, త్వరలో మంగళగిరి కూడా ఇవ్వబోతూ ఉన్నారు, అది కూడా మనం మరో నేతల్లో ప్రస్తావిద్దాం. అక్కడ నారా లోకేష్ గారి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత శాతం ఆయన ఓట్ల షేర్ సాధిస్తారు అనేది. సో ప్రస్తుతానికి అయితే తెనాలికి సంబంధించి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి, జనసేన నేత,
నాగండ్ల మనోహర్ గారు 57.7% ఓట్ షేర్తో ఆయన విజయం సాధించబోతా ఉన్నారు. వైసీపీ అభ్యర్థి ఈసారి 38% ఓట్ షేర్తో ఓడిపోబోతా ఉన్నారు అనేది ఈ సర్వే యొక్క సారాంశం. సర్వేలు ఎలా ఉన్నప్పటికీ తెనాల నియోజకవర్గ ప్రజలు ఓటర్లు ఏం తీర్పిస్తారనేది మరి అప్పటిదాకా వేచి చూడాల్సిందే. చూద్దాం మరి ఎంజరుతో ఈ వీడియో పైన తెనాల నుంచి ఎవరైనా ఉంటే ఇక్కడ తెనాల్లో విజయావకాశాలు ఏ పార్టీకి ఏ విధంగా ఉన్నాయి, ఈ సర్వే గురించి మీ అభిప్రాయం కూడా కమెంటర్ బదులు ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.